ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీతక్ గారు టెలిఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సీతక్ గారు. హలో సీతక్ గారు, మీరు వినే ఉంటారు అసోం సీఎం వ్యాఖ్యలు, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిజంగా అందరూ ఖండించాల్సిన అటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటండి? ఇలాంటి సీఎంలు ఉండడం మూలంగా సభ్య సమాజము అంటే తప్పుదారి పడుతుంది. ఇట్లాంటి మాటలు వింటుంటే రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక రాజకీయాలు మాట్లాడాలి తప్ప కుటుంబ సభ్యులను వాళ్ళ పుట్టుకను ప్రశ్నించి అత్యంత హేయంగా ఒక సీఎం బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆదర్శవంతమైన మంచి మాటలు చెప్పాల్సిన మాట్లాడాల్సిన సీఎంలు ఇట్లాంటి మాటలు మాట్లాడడం, అలాంటి వ్యక్తులు సీఎంలుగా ఉండడం ఈ దేశంలో నిజంగా దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా కొంతమంది అంటే రాహుల్ గాంధీ అడిగింది వ్యాక్సిన్, ఎస్ మీరు కోట్ల కోట్ల మందికి వేసినామని చెప్తున్నారు, తప్పుడు లెక్కలు అని చెప్తున్నారు, చనిపోయిన వాళ్ళకు కూడా వేసినట్టు ఆ లెక్కలు వస్తున్నాయి. అదే రాష్ట్రాల నుంచి అనేక పత్రికలలో మీడియాలలో చూసినాం, అది అడిగితే దానికి సమాధానం చెప్పుకోలేక డొంక తిరుగుడు వేషాలు వేసినా ప్రజలు నమ్ముటలేరు కాబట్టి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు అసహనానికి గురై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే వాస్తవాల నుంచి ప్రజల్ని తప్పుదారి పట్టియాలే, ఎట్లా ఎస్టేప్ కావాలో అర్థం కాక రాహుల్ గాంధీ గారు అడిగింది ఒక పద్ధతి, మీరు ఇన్ని కోట్ల మంది అన్నప్పుడు ఆ లెక్కలు కరెక్ట్ గా చెప్పాలంటే తప్పే ఉంది. నీ దగ్గర నిజంగా లెక్క ఉన్నప్పుడు ఎందుకు చెప్పు, ఎందుకు భయపడుతున్నావు? ఆయన పుట్టుక గురించి మాట్లాడే అర్హత ఉందా ఈ దేశం కోసము? మరి మొదటి నుంచి కూడా త్యాగాలు చేసినటువంటి కుటుంబము, ఈవెన్ సోనియా గాంధీ గారు వారు పుట్టింది ఎక్కడో ఆయన ఈ దేశంలో కోడలిగా వచ్చిన నాటి నుండి ఆమె ఎదుర్కొన్నటువంటి అనేక సంక్షోభాలు అనేక సమస్యలు, ఇవాళ తెలంగాణ బిడ్డల యొక్క గల్లీ బిడ్డల యొక్క సమస్యలను కూడా అర్థం చేసుకొని 60 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పరిష్కారం కానటువంటి తెలంగాణకు కూడా ఆమె ఇచ్చే ఒక తల్లిగా మిగిలింది. ఈ రోజు ఇంత దురహంకారంగా మాట్లాడుతున్నారంటే కొలిసేదేమో రాముడు రాముడి పవిత్రత దేవుడి భక్తి అంటారు, చేసేదేమో ఇట్లాంటి తప్పుడు కూతలు తప్పుడు వాక్యాలు. ఇవాళ అస్సాం సీఎం కు తిండి పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. ఇవాళ ముఖ్యమంత్రి అయిపోగానే ఏదో కొమ్ములు వచ్చినాయి ఏదైనా మాట్లాడతా అంటే అదే మాటలు ఈయనను ఈయన కుటుంబ సభ్యులను మేము కూడా అనగలుగుతాం. బట్ మేము ఒక సభ్యత సంస్కారంతో ఉన్నాము. నిజంగా మొన్నటి ఎన్నికలలో కూడా ఒక ట్రైబల్ సీఎం పోస్ట్ ను అడ్డం పెట్టి ఆయన ద్వారా ఎలక్షన్లో సీట్లు గెలిచిన తర్వాత ఆయన పక్కన పెట్టి ఈయన సీఎం అయింది, అడ్డదారిలో వచ్చి సీఎం అయింది. ఇక వాస్తవానికి అస్సాం లో కూడా అప్పటి వరకు ట్రైబల్ వ్యక్తి ఒక ఆదివాసీ సీఎం ఉన్నటువంటి వ్యక్తిని బీజేపీ వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈ ఆయన పది మొన్న వీళ్ళ తమ్ముడు ఎస్పీగా ఉండి ఒక వ్యక్తిని కాల్చి చంపిన అత్యంత దారుణంగా తప్పుడు చేస్తే అరెస్ట్ చేయవచ్చు, కానీ ఇంతటి నీచమైనటువంటి వ్యక్తులు సీఎంగా ఉండడానికి అర్హత లేదు. వారికి నిజంగా మోడీ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మేము రాముడి భక్తులము, ఆడవాళ్ళను గౌరవిస్తాము, లేదా కుటుంబాల ఎవరు అంటే కుటుంబాలకు రెస్పెక్ట్ ఇస్తాము, మహిళను గౌరవిస్తాం అనుకునేటువంటి నీతి ఉంటే ఆ సీఎం ను వెంటనే భద్రం చేయాలని మేము డిమాండ్ చేస్తాము. సీతక్క గారు, ఇటువంటి సమయంలో అంటే ఒక పక్కన ఎన్నికలు జరుగుతున్న ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి ఈ పక్క పార్టీకి వచ్చిన వ్యక్తి చేత అంటే ఈ కామెంట్ చేయించడం అంటే బీజేపీ మైండ్ గేమ్ అనుకోవచ్చా? అదే అంటే వాళ్ళు కావాలని ఇవాళ ఎలక్షన్లలో ఫెయిల్ అయిపోతున్నారు, ఓడిపోతున్నటువంటి సంకేతాలు వచ్చేసినాయి. మీరు చూస్తున్నారు జనం ర్యాలీలు కూడా విపరీతంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు వాళ్ళు కుటుంబ పాలన నిన్న దాకా కుటుంబాలు ప్రమాదం కుటుంబం, వాళ్ళ త్యాగాల కుటుంబం అండి. వాళ్ళు దేశం కోసము పనిచేస్తున్న క్రమంలో చనిపోయినటువంటి కుటుంబాలు 30 సంవత్సరాల దాదాపు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో సోనియా గాంధీ గారు కష్టపడ్డారు. ఈ రోజు వాళ్ళ కుటుంబాలు ప్రతిపక్షంలో ఉండి గల్లి గల్లి తిరిగి మరి పార్టీని కాపాడుతూ ప్రజలకు మంచి పరిపాలన అందించడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. ఎవరో పూల పాన్పులాలు ఇస్తే వాళ్ళు వచ్చి కూర్చున్నటువంటి కుటుంబాలు కాదు అవి. కాబట్టి కుటుంబం మీద నిన్న మాట్లాడండు, ఇవాళనేమో డైరెక్ట్ ఆయన పుట్టుకనే మాట్లాడుతుంది. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. వాళ్ళకి ఎంతసేపు భావోద్వేగాలను వాడుకోవడము, రాజకీయాలలో సెంటిమెంట్లను వాడుకోవడము, లేదా మిలిటరీలో బార్డర్లో చనిపోయినటువంటి సైనికుల యొక్క త్యాగాలను వీళ్ళ త్యాగాలుగా వాడుకోవడము చెప్తేనేమో మళ్ళా గాడ్సే గురించి మొక్కుతారు. మొన్న కూడా వర్ధంతులు చేశారు, వాళ్ళు జయంతులు చేశారు, ఇది వాళ్ళ విధానము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళు చాలా చోట్ల
మాట్లాడేదేమో రాముడి గురించి మరి భక్తి గురించి మాట్లాడతారు మరి చేసేదేమో అన్ని ఇట్లాంటి దుర్మార్గపు వాక్యాలు దుర్మార్గపు విధానాలు దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని ఇది ఇది మంచి పద్ధతి కాదు సిస్టమ్ లో ఈ మధ్య కాలంలో మనం చూస్తాను పొలిటికల్ గా ఒకరినొకరు తిట్టుకుంటప్పుడు వాళ్ళ తల్లులను వాళ్ళ భార్యలను వాళ్ళ తల్లిదండ్రులను ఇట్లాంటి ఇది ఎందుకు వస్తుంది అసలు ఇదేనా నీతివంతమైనటువంటి రాజకీయం ఇదేనా మనము భవిష్యత్ తరాలకు నేర్పేది అసలు మేము మరి మీ సీఎం గారు ఎక్కడ మరి నీదేంటిదని మేము అడిగితే మాకు సభ్యత అడ్డం వస్తుంది కాబట్టి బరాబర్ మేము అడుగుతాము ఏదైనా కూడా లెక్క ఉండాలి ఇవాళ కరోనా వచ్చినాక ప్రజలు బీద బిక్కి అయిపోయారు ఉన్న ఆస్తులు కోల్పోయారు కొంతమంది కోట్ల కోట్లకు పడగలెత్తారు ఆస్తులు పెంచుకున్నారు వాళ్ళ ఆదాయాలు పెరిగినాయి ఆస్తులు పెరిగినాయి అది కాంగ్రెస్ మోడీతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మరి ఆస్తులు కూడా పోటీలు పడి పెంచుకుంటున్నారు ఇవాళ వ్యాక్సినేషన్ కావచ్చు టీకాలు ఇవన్నిట్లలో కూడా కుంభకోణాలు ఉన్నాయి అడుగుతాం ఎందుకు లెక్కలు చెప్పడానికి ఎందుకు ధైర్యం వస్తలేదు అంటే తప్పు చేశారు కాబట్టి మేము అడిగిన లెక్కలు మీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి అసహనానికి గురై ఇలాంటి తప్పుడు కూతలు కూసి ప్రజల్ని ఒరిజినల్ గా లెక్కల నుంచి మేము అడిగిన లెక్కల నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని మేము అందరికి విజ్ఞప్తి చేస్తాను ఆ సీఎం కు ప్రజలు బుద్ధి చెప్తే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా అక్కడ ఒకరి పదవిని అడ్డం పెట్టుకొని అడ్డదారిలో వచ్చి ముఖ్యమంత్రి అయ్యింది వాస్తవానికి. ఓకే రైట్ థ్యాంక్ యూ.